హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూసుకుంటున్నాం. కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనం. హస్తం పార్టీలో చేరిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ పార్టీని విలీనం చేశారు. ఎవరు? షర్మిల గారు. అనంతరం హస్తం పార్టీలో చేరారు వైఎస్ షర్మిల గారు. అసలు ఏంటి, ఏం జరిగింది, దీని ప్రభావం ఆంధ్ర రాజకీయాల మీద ఏమైనా పడబోతుందా? వివరంగా ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, రాహుల్ సమక్షంలో వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో కలిపేశారు షర్మిల. పార్టీ కండువ కప్పి నేతలు ఆమెను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ టీపీ విలీనం. హస్తంగూటికి చేరిన వైఎస్ షర్మిల కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఖర్గే, రాహుల్. మొత్తానికి ఏంటంటే ముగిసిన వైఎస్ఆర్ టీపీ ప్రస్థానం. మొత్తానికి వీడేంటంటే రాజన్న రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో నేను తీసుకొస్తాను, అందుకే నేను వైఎస్ఆర్ టీపీ పార్టీ పెట్టాను. రాజన్న బిడ్డగా, మీ బిడ్డగా రాజశేఖర రెడ్డి గారు ఏ కళ్ళలో అయితే కన్నా తెలంగాణ కోసం కళ్ళను నెరవేర్చాక నేను తిరుగుతాను అని పెట్టిన పార్టీ వైఎస్ఆర్ టీపీ పార్టీ. ఏదైతే షర్మిల గారు ఎప్పుడైతే పెట్టారో అలాంటి ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలో కలిపేశారు. మొత్తానికి ముగిసిందంట. తెలుగు రాజకీయాల్లో మరో రాజకీయ పార్టీ ప్రస్థానం ముగిసింది. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసరాలిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల తెలంగాణ గడ్డపై సొంతంగా ఏర్పాటు చేసిన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ, అదే వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన విలీన కార్యక్రమంలో ఖర్గే, రాహుల్ ఆమెకి కాంగ్రెస్ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. మొత్తానికి ఆమెని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారంట. నాకు తెలిసి, నాకున్న సమాచారం ప్రకారం, జనం నుంచి వచ్చే సమాచారం ప్రకారం, నేనైతే ఏం చెప్పదలుచుకున్నానంటే ఏపీ సిసి అధ్యక్షురాలిగా ఇవరికి పదవి ఇచ్చి ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పూర్వ వైభవం తీసుకొస్తారు అనే ఒక టాక్ అయితే నడుస్తుంది. చూద్దాం ఏం జరుగుతున్నాం. అనంతరం మాట్లాడిన వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. తన తండ్రి వైఎస్ఆర్ జీవితం అంతా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశామని తెలిపారు. కానీ మీరు ఏమన్నారండి, గతంలో పార్టీ పెట్టిన గతంలో నేను వైఎస్ఆర్ బిడ్డని రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలలు కన్నారో తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకొస్తాను, రాజన్న బిడ్డగా మీ బిడ్డగా నేను వచ్చి మొత్తం ఇక్కడ నేను పరిపాలన సాగిస్తాను, ఒక అవకాశం నాకు ఇవ్వండి, తండ్రి లేని బిడ్డని అని మీరు మాట్లాడిన మాటలు మర్చిపోయారు షర్మిల గారు. తాను కూడా నాన్న వైఎస్ అడుగులో జాడల్లో నడుస్తున్నానని తెలిపారు. దేశంలో అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్ని వర్గాలను కాంగ్రెస్ ఏకం చేసిందని వ్యాఖ్యానించారు. అవును, పెద్ద సెక్యులర్ పార్టీ ఏమైనా ఉందంటే ఈ దేశంలో కాంగ్రెసే. అనేక రాజకీయ నాయకులు ప్రస్తుతం ఉన్న వాళ్ళందరికీ ఒకటి, ఫస్ట్ రాజకీయంగా మంచి భవిష్యత్తును ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన పార్టీ ఏదైతే ఉందంటే కాంగ్రెస్ ఒకటి, నెక్స్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ. మణిపూర్ లో 2000 చర్చిలు ధ్వంసం చేసిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. మేడం గారు ఒకటి చెప్తాను, షర్మిల గారు చూడండి. మణిపూర్ లో 2000 చర్చిలు ధ్వంసం చేసిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. మీరు కూడా ఆంధ్ర రాష్ట్ర పౌరులు కదా, మీకెందుకు కలత చెందలేదు? మనకు రామతీర్థంలో అక్కడ దాడులు చూసాం, ఎన్నో హిందూ దేవాల మీద దాడులు జరిగాయి కదా, అప్పుడు మీకు ఎందుకు స్పందించలేదు? ఎక్కడో మణిపూర్ లో సరే, అక్కడ కూడా జరిగింది, ఓకే మీరు మొన్న, కానీ ఆంధ్ర రాష్ట్రంలో, మన రాష్ట్రంలో కూడా జరిగింది కదండి. కేంద్రంలో సెక్యులర్ పార్టీ లేనందున ఇలాంటి ఘోరం జరిగిందని తెలిపారు. రాహుల్ గాంధీని ప్రధానిని చూడటమే వైఎస్ఆర్ వైఎస్ కళాని, దానికోసం తన వంతుగా కృషి చేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు అప్పగించిన విధేయతతో నిర్వహిస్తామని తెలిపారు. మొత్తానికి ఏంటంటే షర్మిల గారు ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీ మొత్తానికి అయితే ఆవిడ పార్టీని కలిపేసింది. మొత్తానికి ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని ఆయనకు ఒక కోరిక ఉండేదంట, ఈవిడ తెలుపుతున్నాం. చూద్దాం ఈవిడిని ఇప్పుడు కాంగ్రెస్ లో వీళ్ళ పార్టీని కలిపారు కదా, ఏమైనా బాగుంటున్నా, దానివల్ల ఈవిడికి ఏమైనా బాధ్యతలు వస్తాయా, దాని ద్వారా ఈవిడ రాజకీయ భవిష్యత్తు ఏమైనా బాగుంటుందా లేదా, ఇవన్నీ కాదు, వీళ్ళ ప్రభావం ఆంధ్ర రాష్ట్రం మీద పడుతుందా లేదా, జగన్మోహన్ రెడ్డి గారికి ముచ్చమటలు పట్టిస్తారా చూడాలి. కానీ మొత్తానికి ఏంటంటే ఈవిడ పార్టీని తీసుకెళ్లి మాత్రం కాంగ్రెస్ పార్టీలో కలిపేసింది. మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.